అందరికీ నమస్తే. రేపు వస్తున్న మాఘమాసంలో పౌర్ణమి, అందులో శుక్రవారం చాలా విశేషమైన రోజు అండి. రేపు ఇంట్లోని ఏ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం మాఘమాసంలో వచ్చే శుక్రవారం పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఈరోజు చక్కగా సాయంత్రానికి మనకి పౌర్ణమి గడియలని వస్తున్నాయండి. సాయంకాలం చక్కగా మనం ఇల్లు అంతా శుభ్రపరచుకొని అమ్మవారికి ఒక ఆసనం అనేది సమర్పించుకొని దానిపై ఒక క్లాత్ వేసి దానిపై అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి. లలితాదేవి ఫోటో ఉంటే లలితాదేవి ఫోటో పెట్టుకోండి, లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వరుని కూడా చక్కగా చేసుకొని పెట్టుకోండి పసుపుతోటి, లేదంటే చిన్న ఫోటో ఉంటే అది కొన్ని పెట్టుకోండి. తర్వాత మనం లలితాదేవికి చక్కగా అందంగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని విఘ్నేశ్వరుడికి అలాగే లలితాదేవికి చక్కగా పూలమాల పువ్వులతో అందంగా అలంకరించుకొని అమ్మవారికి ఒక తాంబూలం సమర్పించుకోవాలండి. అలాగే వడపప్పు పానకం చలిమిడి నైవేద్యంగా సమర్పించుకోవాలి అమ్మవారికి. మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు కూడా పెట్టుకోండి. చక్కగా అమ్మవారికి ఒక జాకెట్ ముక్క అలాగే గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలంలాగా మనం పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టుకొని చక్కగా వీలైతే మనం మనదీప వర్ణన లలితా సహస్రనామం ఏదైనా సరే మనకి ఏదైతే అది చదువుకొని, లేదు అంటే మేమేమీ చదువుకోలేము అనేసి అంటే శ్రీ మాత్రే నమః అనుకున్నా కూడా చాలా మంచిదండి. ఇలా 108 సార్లు చదువుకుంటే చాలా మంచి ఫలితం అయితే మనకు అందుతుంది. ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ చేసి ఒక కొబ్బరికాయ కూడా మనం కొట్టి అమ్మవారికి సమర్పించుకొని ధూప దీప నైవేద్యాలతో లలితాదేవికి పూజించుకుంటే మనకు అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయండి. ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం మనపై అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లలితాదేవికి పౌర్ణమి పూజలు కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.